ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి మందులు ర్యాపిడ్ కిట్ల కొరతతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది కేసులు పెరుగుతుండటంతో చాలా గ్రామాలు సెల్ఫ్ డీటెయిల్స్ ప్రేమ్ సాగర్ అందిస్తారు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కోవిడ్ కేసెస్ అనేటివి ఉన్నాయి ప్రతిరోజు ప్రభుత్వం ఇచ్చే లెక్కలు కావచ్చు పిహెచ్సి స్థాయిలో కింది స్థాయిలో జరుగుతున్న కేసులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కుమరంభీం జిల్లాకు సంబంధించిన కౌటాల మండలానికి సంబంధించిన సాడ్గామూరులో గత రెండు రోజులుగా ఇరవై రెండు ఇరవై రెండు చొప్పున కేసులు వస్తుంటే ఒకరోజు పద్నాలుగు కేసులు ఒకరోజు ఎనిమిది కేసులు మాత్రమే చూపించిన నేపథ్యం సో పూర్తి స్థాయిలో కేసులు ఎక్కడ కూడా చూపించట్లేదు అని చెప్పి చెప్తున్నారు చాలామంది కోవిడ్కి సంబంధించి పరీక్షల కోసం నిత్యం ఆదిలాబాద్లోని రిమ్స్ కావచ్చు వివిధ ప్రాంతాలకు వస్తున్నారు ఆదివారం ఈరోజు స్పెషల్గా కోవిడ్ సంబంధించి కేస్ టెస్టులు ఎక్కడా కూడా చేయట్లేదు నిర్మల్ జిల్లా కావచ్చు కుమరమేమి జిల్లా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఎక్కడ కూడా కరోనా పరీక్షలు ఈరోజు చేయట్లేదు మౌఖికంగా వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఉన్నాయి కిట్స్ అన్నీ కూడా ర్యాపిడ్ కిట్స్ చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఎవరికి కూడా టెస్టులు చేయొద్దని చెప్పి చెప్తున్నారు రేపటి నుంచి మళ్ళీ టెస్టులు చేస్తారు కొంత సింటమ్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే టెస్టులు చేయాలన్నది ఒక ప్రతిపాదన మనకు కనిపిస్తున్నది దాంతోపాటు పూర్తి స్థాయిలో ఆక్సిజన్ సంబంధించిన కోరత మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఆక్సిజన్ సరఫరా లేదు రిమ్స్కి రీసెంట్గా ఒక ట్యాంకర్ వచ్చింది ఆక్సిజన్ సంబంధించి అయినా కూడా కోవిడ్ పేషెంట్లకు చాలా మందికి ఆక్సిజన్ అంతా లేదన్నది ఆరోపణలు వస్తున్నాయి రిమ్స్లో దాదాపు నూట యాభై మందికి పైగా ఆక్సిజన్ పైన చికిత్స పొందుతున్నారని చెప్పి చెప్తున్నారు అధికారులు ఎమ్మెల్యే జోగు రామణ కావచ్చు ప్రతిపక్షాలు చాలామంది రెగ్యులర్గా పోతున్నారు వాళ్ళంతా కూడా పోయి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నప్పటికీ కూడా పరిస్థితులు ఏమాత్రం తేడా లేదని చెప్తున్నారు ముఖ్యంగా రెమిడిసివర్ సంబంధించిన ఇంజక్షన్ విషయంలో చాలా కొరత ఉందని చెప్పి చెప్తున్నారు రిమ్స్లో యాభైకి పైగా ప్రతిరోజు ఇన్నింటి ఉంటుంది అయినా కూడా అవసరమైన పేషెంట్స్కి రెమ్డెసివర్ ఇంజక్షన్ ఇవ్వట్లేదు దాంతో మరణాలు సంభవిస్తున్నాయి సీరియస్ అయ్యే వరకు కూడా చూస్తున్నారు పేషెంట్లు అన్నది కూడా చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి మరో ప్రధానమైన ఆరోపణ నిన్న రిమ్స్లో ఎంతమంది టెస్ట్ చేసుకున్నారో అందులో ఒక్కరికి కూడా ట్యాబ్లెట్ సంబంధించిన కిట్ కోవిడ్ కిట్ ఇవి కూడా ఇవ్వలేదు బయట మార్కెట్లో ఎక్కువ ధర చెల్లించి కోవిడ్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ తీసుకొని వెళ్తున్నారని చెప్పి ఆరోపణలు చాలా వరకు ఉన్నాయి కిట్స్ తక్కువ ఉన్నాయి ట్యాబ్లెట్స్ లేవని చెప్పి చెప్తున్నారు ఆక్సిజన్ కొరత కూడా బహుశా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిస్టమ్ రిమ్స్లో ఉంది కాబట్టి ట్యాంకర్స్తో ఫిల్ చేశారు కానీ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో సిలిండర్స్లో ఆక్సిజన్ లేదని చెప్పి చెప్తున్నారు దానికి సంబంధించిన ఎంటీ సిలిండర్స్ ఎక్కడికెక్కడ స్టోర్ రూమ్స్లో ఉన్నాయి ఆ స్టోర్ రూమ్స్లో ఉన్న సిలిండర్ని ఎక్కడ కూడా ఫిల్ అప్ అని చెప్తున్నారు పైన సెకండ్ థర్డ్ ఫ్లోర్లో ఉన్న కోవిడ్ పేషెంట్ కింద సిటీ స్కాన్ కానీ ఎక్స్రేకి ఇంకేదైనా ట్రీట్మెంట్కి పైనుంచి తీసుకురావాలంటే ఆక్సిజన్ పై ఉన్న వ్యక్తికి సిలిండర్ ఆక్సిజన్ పెట్టి తీసుకురా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి రెండు మూడు రోజులుగా లంగ్స్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి సిటీ స్కాన్ కూడా జరగట్లేదు అన్న ఆరోపణలు ఉన్నాయి వైద్యులు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా పైనుంచి కిందికి పేషెంట్స్ వచ్చే దాఖలాలు కనిపిస్తలేదు దీనికి తోడు మహారాష్ట్రకి సంబంధించిన కేసెస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడ ట్రీట్మెంట్ కావచ్చు మిగతా వైద్య సదుపాయం అందట్లేదు కాబట్టి ఆదిలాబాద్ జిల్లాని ఆశ్రయిస్తున్నారు ప్రధానంగా ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించి కూడా అనుమతులు లేవు ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎక్కడ కూడా కరోనా పరీక్షలు చేయడానికి కానీ నిన్న ఒక రెండు ప్రైవేట్ హాస్పిటల్స్ కోవిడ్ పరీక్షలు చేసి అధికారులకు చిక్కారు వాళ్ళంతా కూడా దానికి తోడు ప్రధానంగా ఈ ట్రీట్మెంట్ విషయంలో కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో పెద్ద ఎత్తున దోపిడీ కొనసాగుతుందన్న ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది గ్రామాలన్నీ కూడా లాక్డౌన్ దిశగా సెల్ఫ్ లాక్డౌన్ దిశగా ముందుకెళ్తున్నాయి చాలా గ్రామాలు ఇప్పటికే ప్రకటించుకున్నాయి ఆలయాలపై కూడా కోవిడ్ సంబంధించిన ఎఫెక్ట్ పడ్డది నిర్మల్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్ర ఈ రోజు నుంచి నిర్వహణ నిర్వహించినారు బాసర పుణ్యక్షేత్రంలో పెద్ద ఎత్తున కోవిడ్ కేసెస్ వస్తున్నాయి అన్నదాన సత్రాన్ని మూసేసిండ్రు రేపు ఎల్లుండో ఆలయానికి సంబంధించిన టైమింగ్స్ లో కూడా కొంత కట్టడి చేసే అవకాశం కనిపిస్తుంది సో సెల్ఫ్ లాక్డౌన్స్ ఎక్కువ అవుతున్నాయి వారసంతలు అన్నీ కూడా ఎక్కడికక్కడ బంద్ ఈ ఒక్కొక్క పిహెచ్సిలో లో యాభై పాజిటివ్ వస్తే ఏడు ఎనిమిది పది మాత్రమే అధికారులు చూపిస్తున్నారన్న ప్రధానమైన ఆరోపణ మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది కెమెరా చట్టాలతో ప్రేమ్సాగర్ విసిక్స్ న్యూస్ ఆదిలాబాద్ నుంచి